అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. మీరు చూస్తున్నారు సోషల్ వర్క్ ఛానల్. 5 రోజుల్లో కొత్త రైస్ కార్డు పొందడం ఎలాగా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా కేవలం 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ కొత్త రైస్ కార్డు ఇవ్వడానికి కంకణం కట్టుకుంది. మరి ఇందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాలకి అవకాశం కల్పించడం జరిగింది. మరియు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఎవరు అర్హులు, అంటే ఎటువంటి వారికి 5 రోజుల్లోనే రైస్ కార్డు రావడం జరుగుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వివిధ రకాల అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. ఒకటి, అందరికీ కూడా 5 రోజుల్లోనే వస్తుందా, ఎటువంటి వారికి 5 రోజుల్లోనే కొత్త రైస్ కార్డు వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫలానా రీజన్ వల్ల రాలేదు అంటే మనము డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అర్హతలు. మనకు కొత్తగా రైస్ కార్డు అప్లై చేస్తున్న వారు ఖచ్చితంగా వారు ఇతర రేషన్ కార్డులలో ఉండకూడదు. మరి దానికి సంబంధించి ఆ యొక్క మెంబర్ని ఎలా డిలీట్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి అనేది వేరే ప్రాసెస్ ఉంది. ఎలా స్ప్లిట్ చేయాలి అనేది వేరే ప్రాసెస్ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా అసలే రేషన్ కార్డు లేదు, ఏ రేషన్ కార్డులో కూడా వీళ్ళు ఎక్కడా లేరు అటువంటి వారికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనం అలా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఈ కేవైసీ అనేసి మనకు ప్రతి వాలంటీర్ కూడా హౌస్ హోల్డ్ మ్యాప్ చేసి ఉంటారు. హౌస్ హోల్డ్ మ్యాప్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కేవైసీ మొబైల్ యాప్ ద్వారా చేసుకుంటారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కేవైసీ హౌస్ హోల్డ్ మ్యాప్ వాలంటీర్ మొబైల్లో చేసుకొని ఉండి ఉండాలి. తర్వాత 5 రోజుల్లో రైస్ కార్డు పొందడానికి ఎవరు అనర్హులు అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ 6 ఇండికేటర్స్ ఉంటాయి. ఈ 6 ఇండికేటర్స్ ఏంటంటే ఈ 6 ఇండికేటర్స్ని మనం రీచ్ అవుతేనే మనకు ఖచ్చితంగా రైస్ కార్డు అనేది రావడం జరుగుతుంది 5 రోజుల్లో. ఏ ఒక్కటి మనం అనర్హత ఉన్నప్పటికీ కూడా మనకు రాదు. మరి ఆ అనర్హత అంశాలు ఏంటివి అనుకుంటే మనకు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు, అంటే అలా రిటైర్డ్ అయిపోయి ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నవారు. తర్వాత సొంత కారు కలిగిన వారే ఉండకూడదు. అంటే మరి ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో ఉండొచ్చు, కానీ సొంత కారు కలిగి ఉన్నవారే ఉండకూడదు. తర్వాత భూమి విషయానికి వస్తే 3 ఎకరాలు మగానికంటే ఎక్కువ ఉండకూడదు. మెట్ట తీసుకున్నట్టయితే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. 2 కలిపినట్లయితే కూడా 10 ఎకరాల కంటే ఎక్కువగా భూమి కలిగి ఉండకూడదు. అటువంటి వారు అనర్హులు అవుతారు. తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారై ఉండకూడదు. తర్వాత కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే వారి పేరు మీద పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇండ్లు ఉండకూడదు. కుటుంబము నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు కాల్పు చేయకూడదు. ఈ విధంగా ఆధార్ కార్డు కలిగి ఉండి వాలంటీర్ మొబైల్లో హౌస్ హోల్డ్ మ్యాపు మరియు ఈ కేవైసీ చేయించుకున్నవారు ఈ 6 ఇండికేటర్స్ని, అంటే ఈ 6 ఇండికేటర్స్కి అర్హులైన వారు, అంటే ఈ 6 ఇండికేటర్స్లో ఏ ఒకటి మీరినా కూడా వారికి రైస్ కార్డు రాదన్నమాట. కాబట్టి వీరందరూ కూడా అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 5 రోజుల్లోనే వారికి కొత్త రైస్ కార్డు రావడం జరుగుతుంది. ఈ రోజుకి మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మీరు అప్లై చేసుకున్నారు. కానీ ఆన్లైన్లో ఈ 6 స్టెప్స్లో ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది, వ్యాలిడేషన్ జరుగుతుంది. ఆ వ్యాలిడేషన్లో ఉదాహరణకి మీకు భూమి ఎక్కువగా ఉందని చూపించింది అనుకోండి, అప్పుడు ఆ యొక్క సంబంధిత అధికారి, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సంబంధిత అధికారి, ఆ సెక్రటరీ ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్ తీసుకొని మీ ఇంటి దగ్గరికి వెరిఫికేషన్కి వస్తారు. వెరిఫికేషన్కి వచ్చినప్పుడు తో ఫలానా ఇండికేటర్లో మీకు ఎక్కువగా ఉందని చూపిస్తూ ఉంది, అంటే ఈ భూమి ఎక్కువగా ఉందని చూపిస్తూ ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఒకవేళ ఉంటే కనుక. అప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఒకప్పుడు, అంటే కొన్ని సంవత్సరాల క్రితము మాకు ఆ విధంగా ఉండినది, ఇప్పుడు మా పేరు మీద ఎటువంటి లేవు అనేటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వారికి సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని అర్హులుగా చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ వ్యాలిడేషన్ అనేది ఈ 6 దశల వ్యాలిడేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ యొక్క జరిగిన తర్వాతనే సంబంధిత సెక్రటరీ ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెరిఫికేషన్కి వస్తారు. వెరిఫికేషన్లో మీరు సంబంధిత ప్రూఫ్స్, అంటే మేము అర్హులమే ఈ రోజుకి అని చెప్పి ప్రూఫ్స్ ఇచ్చిన ఎడల ఖచ్చితంగా 5 రోజుల్లోనే అందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా రైస్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది.